ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. నా లైఫ్, నేను జనరల్లీ అనను ఈ మాట, నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. అండ్ తబిత గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యు. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు, చూసారా? థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకున్న ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు, మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా. అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్, ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అంటే ఒకట్లే తబిత సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. అండ్